الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من المدين أجمعنا مطلوب من أندركنا إسلامي أبي وآدم السلام عليكم ورحمة الله وبركاته ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం రమదాను చివరి పది రోజులు. రమదాను చివరి పది రోజులు అభిమానమిస్తున్నారా? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిన్ ముబారక, నిశ్చయంగా మేము ఈ గ్రంథం ఖురాన్ ను శుభవంతమైన రేయిలో అవతరింపజేశాము. ఎందులో అవతరింపజేశాము? శుభవంతమైన రేయి. సరేనా? మరో ఒక సూరాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, ఇన్నా అన్జల్నా ఫీ లైలతిల్ ఖద్ర. ఖద్ర అంటే ఘనమైన రేయి, ఘనమైన రేయిలో సరేనా ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము. కనుక ఖురాన్ అవతరించిన నెల రమజాన్ అనేది మనకు తెలిసింది. సరేనా? ముఖ్యంగా ఈ చివరి పది నాళ్లలో సరేనా పది రాత్రుల్లో ఒక రాత్రి ఉంది, దాన్నే శుభమైన రేయి అలాగే ఘనమైన రేయి అని చెప్పడం జరుగుతుంది. సరేని? కనుక ఆ రేయిని అన్వేషించే నిమిత్తం, ఆ రేయిని ఆ రాత్రిని పొందే నిమిత్తం ఈ పది రోజులు అదనంగా మళ్లీ ప్రార్థనలు చేస్తారు. సరేనా? మీరు చూసి ఉంటారు రమజాన్ ప్రారంభమైన తర్వాత నుంచి ఇషా తర్వాత తరావీహ్ మనం చేసేవాళ్ళం, అర్థం లేదా? ఇప్పుడు ఈ పది రోజులు మొదలవగానే అవుతుందంటే మళ్లీ రాత్రి ఒకటి నుండి సరేనా రెండున్నర వరకు మళ్లీ ప్రార్థన అనేది చేస్తారు. అంటే ఇంకా శ్రమ అనేది పెరుగుతుంది, ఇంకా భక్తి అనేది పెరుగుతుంది, ఇంకా శ్రద్ధాశక్తి అనేది పెరుగుతుంది అని ఈ పది రోజుల్లో సరేనా ఈ భక్తి ప్రపత్తులు అనేవి, ఈ శ్రద్ధాశక్తులు అనేవి ఇవి మరింత అనేది పుంజుకుంటాయి. కనుక మనలో సైతం ఆ విధమైన యొక్క భావన, ఆ విధమైన యొక్క ఉత్సాహము, ఆ విధమైన యొక్క ప్రయత్నం అనేది మనలో సైతం ఉండాలి. సరేని? మరి ఈ రేయి ఎలాంటిది అన్న ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ప్రకారం సరేనా సంవత్సరానికి 11 నెలలు సరేనా ఏ నెలలోనూ ఇటువంటి రేయి అనేది రాత్రి అనేది లేదు, కేవలం రమదాను మాసంలో మాత్రమే. ఈ రాత్రిని పొందడానికి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తొలి పది నాళ్లలో ఆయన ఏతికాఫ్ పాటించారు. తొలి పది నాళ్లలో ఏతికాఫ్ పాటించారు. ఆయనకు తెలిసింది ఈ తొలి పది నాళ్లలో ఈ రాత్రి లేదు అని. తర్వాత మధ్యలోని పది నాళ్లలో ఆయన మళ్లీ ఏం చేశారు? ఏతికాఫ్ పాటించారు. అందులో కూడా ఈ రేయి లేదని తెలుసుకొని చివరి పది రోజుల్లోనే ఈ రాత్రి ఉంది, అది కూడా చివరి పది రోజుల్లోని వేసి సంఖ్య గల రాత్రి. ఎందుకండి? వేసి సంఖ్య గల రాత్రి. వేసి సంఖ్య అంటే 21, 23, 25, 27, 28, 29. ఆ రకంగా మన ఇష్ట ఈ రోజు రాత్రి ఇరవై ఒక్కవ రాత్రి కనుక మనం ఈ రోజు అంటే నిన్న నుంచే అలహమ్దులా ఇరవై ఒకటవ రాత్రి సరేనా? కనుక ఈ రోజు మన ప్రాంతంలో ఏరియాలో ఎక్కడైనా ఉందంటే వెళ్ళేసి మనం సరేనా మసీదులో నమాజ్ చదువుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే మనం రూమ్లో ఉంటాం కనుక 5 మంది 10 మంది ఉంటారు, అక్కడ సౌకర్యం అనేది ఉండదు. ఒకవేళ మనం చేయాలనుకున్న ఏకాగ్రత మనకు లభించదు. అదే మన ఇల్లు ఉంటే మనం సొంతంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మసీదుకే వెళ్ళాలని సరే అక్కడ నిబంధన ఏమీ లేదు. సరేనా? అయితే అలాంటి సౌకర్యం మనకి ఇక్కడ లేదు కనుక మనం ఏం చేయాలి? ఉత్తమం ఏంటి? నేను మసీదుకి వెళ్ళి చేసుకోవడం వల్ల అక్కడ వాతావరణం ఉంటుంది, సరే అన్ని మనకు కలిసి వస్తాయి. కనుక ఈ ఘనమైన రేయి ఎంత ఘనపాటిది అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలుస్తున్నమాట, ఖైరుం మిన్ అల్ఫ్ షహర్. ఖైరుం మిన్ అల్ఫ్ షహర్, 1000 మాసాల కన్నా ఘనమే. అంటే ఒక మనిషి 1000 మాసాలు విరామం ఇవ్వకుండా, విశ్రాంతి తీసుకోకుండా, నిర్విఘ్నంగా నిరంతరాయంగా అతను ప్రార్థనలు చేస్తే సరే ఖురాన్ పారాయణం చేస్తే పుణ్యకార్యాలు చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంత పుణ్యం ఈ ఒక్క రాత్రిని కనుక మనం పొందగలిగితే అల్హమ్దులిల్లా అంత పుణ్యం మనకు దక్కుతుంది. ఎన్ని నెలలు? 1000 నెలలు, 1000 మాసాలు. ఆ రకంగా మనం తీసుకున్నట్టయితే 1000 మాసాలు అంటే ఎంత అండి? 30,000 రాత్రులు.
అనుకూల ప్రార్థన కన్నా ఘన పాటిది ఏంటంటే దానికన్నా ఎక్కువ, అంతేకాదు దానికి సమానత దానికన్నా ఘన పాటి ఏది ఈ లైలతుల్ ఖద్ర్ యొక్క ప్రార్థన. సరే అలాగే 83 సంవత్సరాలు ఏది 83 సంవత్సరాల మనము నిరంతరాయంగా ప్రార్థన చేస్తే ఎంత పుణ్యం మనకు లభిస్తుందో అంత పుణ్యం ఈ ఒక్క రేగిని మనం పొందితే కదా మనకు దక్కే అవకాశం ఉంది. అయితే ఆ రేగిని పొందే ప్రయత్నం మనం చేసినప్పుడే కదా అది సాధ్యమవుతుంది. అలా కాకుండా మనం చేతులు కట్టుకుని ఓ చోట కూర్చొని ఉంటే, ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే, మా ఇంట్లో నేను పడుకొని ఉంటే సరేనా ఏది మనకు దక్కదు. కనుక పెద్దలు చెప్తారు, దో సోయా ఓ కోయ, దో సోయా ఓ కోయ, నిద్రపోయిన వాడికి ఏం దక్కదు, ఏం దక్కుతుంది అయినా ఏం దక్కదు. కనుక మనకి ఏదైనా దక్కాలంటే మనం మేల్కోవాలి, మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రేయి గురించి తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే, ఇన్న హాద షహర్ ఖద్ హదరకుం ఫీహి లైలతున్ ఖైరు మిన్ అల్ఫ్ షహర్ లా యహ్రుము ఖైరహా ఇల్లా మహ్రుమ్. మీ వద్దకు శుభవంతమైన మాసం వచ్చేసింది, ఈ మాసంలో ఒక రేయి ఉంది కదా అదే లైలతుల్ ఖద్, దాని మేలును కోల్పోయిన వాడి కన్నా దౌర్భాగ్యుడు మరొక్కడు లేదు అని. దాని మేలుని కోల్పోయిన వ్యక్తి కన్నా అంటే ఇంత పెద్ద ఎత్తున పుణ్యం లభిస్తుందని తెలిసి కూడా ఆ ఒక్క రోజు కోసం 10 రోజులు కూడా అతను కష్టపడలేకపోతున్నాంటే దానికి మించిన దౌర్భాగ్యం అనేది మరొకటి లేదు. కనుక ఈ సందర్భంగా హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ప్రవక్త మసలక్కం వారిని ఉద్దేశించి, ఒకవేళ నేను ఆ రాతిని పొందితే ఏం కదా చెప్పాలి అంటే ఆయన దువా నేర్పించారు. ఆ దువా ఏమిటి, అల్లాహమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫా ఖాఫన్, అల్లాహమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫా ఖాఫన్. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రి పొందే నిమిత్తం ఏతికా పాటించేవారు. ఏదేవారు ఏతికా, ఇంతకుముందు చెప్పాను ఏమిటి ఏతికాఫ్ అంటే, ఒక స్థలంలో ఒక సమయం వరకు నన్ను నేను నిర్బంధించుకోవడానికి అంటారు ఏతికాఫ్ అంటారు. కనుక నేను మసీద్కి వెళ్ళాను కనుక బయటికి వచ్చేంత వరకు ఎవ్వరితో నేను మాట్లాడు, కేవలం ఖురాన్ చదువుతాను, అల్లాహ్ నామస్మరణ చేసుకుంటానంటే ఇది కూడా ఏతికాఫ్ తీసుకోండి. అయితే రమజాన్లో ఏతికాఫ్ అనేది ఏంటంటారంటే, తన ఉదాహరణకు చివరి దశకం మొదలవ్వగానే మసీద్కి వెళ్ళిపోతారు అంతా సామాన్యులు మనన్నీ తీసుకొని మసీద్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక మళ్ళీ తన పండగ యొక్క నెల వంక కనిపిస్తే గానీ మళ్ళీ ఇంటికి రా, మసీద్లోనే ఉంటాం. తన వాడ కాలకృత్యాలు తీసుకోవడానికి ఆహార పానీయాలు కానీ ఏదైనా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండాలి, దానికోసం అనేది సపరేట్గా వాళ్ళు ఇంటూ వాళ్ళు తిరగడం అనేది జరగదు. ఒకే చోట వాళ్ళు పరిమితమై మసీదుకి అదే మసీదులో అది కూడా జుమా నమాజ్ చేసే మసీదులోనే ఎతికాఫ్ చేయాలి. ఎందుకు జుమా నమాజ్ తో మళ్ళీ అతను బయటికి వెళ్ళకూడదు, కనుక అలాంటి మసీదులోనే ఎతికాఫ్ చేయాలి. కనుక ఈ ఎతికాఫ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడే ఉంటూ 24 గంటలు అతను మాట్లాడినా కానీ ఏదైనా తిన్నా తాగినా పడుకున్నా అది అంతా ఆరాధన కిందికి వస్తుంది. అయితే మంచిదైనంత వరకు మంచిదైన, కనుక బేకారంగా కూర్చుని ఉన్నాను కానీ మసీదులు కూడా బాధాకాన్ని పెట్టుకుంటే ప్రాపంచిక వ్యవహారాలు అనేది మనం పెట్టుకుంటే సమంజసమైన విషయం కాదు. కనుక ఇక్కడ 3 విషయాలు ఇక్కడ మనం ఇది చేసుకోవాలి. అదేమిటంటే ఎతికాఫ్లో ఎవరైతే ఉంటారో వారు కొన్ని విషయాల కోసం బయటకు వెళ్ళచ్చు. ఏమిటి, మసీదులో ఉన్నారు, ఒకటి తన మలమూత్ర విసర్జన కోసం బయటికి వెళ్ళచ్చు సరేని, అలాగే అక్కడ తిండి సౌకర్యం లేదు, ఎక్కడి నుంచి అయినా కొనుక్కోలేదు, తీసుకువచ్చే వ్యక్తులు కూడా లేరు, అలాంటప్పుడు నేను వెళ్ళేసి నాకు కావాల్సింది కొనుక్కుని వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఇది మనం గమనించాల్సిన మొదటి. అలాగే వుజూ కోసం బయటికి వెళ్ళాలి, ఏదైనా లైంగిక అశుద్ధత ఏర్పడి స్నానం చేయాలి, మసీదులో సౌకర్యం లేదంటే వేరే చోటుకి వెళ్ళాలి, ఇలాంటి అవసరమైన విషయాల కోసం బయటకు. రెండవది ఏమిటి, బయటికి వెళ్ళడం మంచిదే కానీ అవసరం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోగ బారిన పడి ఉన్నాడు, అతన్ని పరామర్శించాలి, లేదంటే ఒక వ్యక్తి మరణించాలంటే జనాదాలో పాల్గొనాలి, ఇది చాలా మంచి కార్యమే. అయితే మనం పాల్గొంటేనే మనం వెళితేనే అక్కడ పనులు జరుగుతాయని ఏమి లేదు, వేరే వాళ్ళు కూడా అంతా చేసేస్తారు. కనుక అలాంటి చోట్లకి ఇతను తన అనివార్యమైతే కానీ ఇతను వెళ్ళకూడదు, సరే వెళ్ళకూడదు. మూడవది ఏంటంటే తన ఏతికాఫ్కి విరుద్ధంగా ఉండే యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఏతికాఫ్లో నేను ఉన్నాంటే మళ్ళీ వ్యాపార లావాదేవీలు చేయడం కానీ కొనడము అమ్మడం లాంటివి చేయడం ఇవన్నీ నిషేధం. కనుక ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏతికాఫ్ని బయటికి వెళ్తున్నాడు, ఇది మొత్తం హరం, ఇది మొత్తం ఏంటి హరం. ఈ విషయం కోసం అతను బయటికి వెళ్ళడానికి
వీలు లేదు. కనుక ఎందుకు ఈ 10 నాళ్లను మనం ఇంతగా ప్రాధాన్యత ఇస్తున్నామంటే, 20 రోజులు ఎలాగైతే భక్తి శ్రద్ధలతో గడిచాయో చివరి 10 రోజులు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శుభ ముగింపు పలకాలి. ఎందుకంటే సేఫ్ ఫ్లయింగ్ ఎయిర్ప్లేన్ ఉంది కదా, ఫ్లై అయ్యేటప్పుడు సేఫ్ గా ఫ్లై అవ్వాలి సరే, ఎగరాలి. ఎగిరిపోతే సరిపోతుందా? మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ జరగాలి. సేఫ్ ల్యాండింగ్ అనేది జరగాలి. ఈ రెండు జరిగినప్పుడే గమ్యాన్ని చేరుకున్నాడు. సరేనా? సరిగ్గా ఎగరకపోతే కూడా సమస్య, ఎగిరింది కానీ ల్యాండ్ కాలేదు అంటే కూడా సమస్య. కనుక సేఫ్ గా ఫ్లై అవ్వాలి, సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి. అలాగే మనం రమజాన్ మాసాన్ని బ్రహ్మాండంగా ప్రారంభించామంటే రమజాన్ మాసానికి ముగింపు కూడా ఎలా పలకాలి? బ్రహ్మాండంగానే పలకాలి. సరేనా? కనుక కర్మలు ఏవైనా సరే వాటి అంతిమ యొక్క రూపుని బట్టే స్వీకరించబడతాయి, వాటి అంతిమ రూపుని బట్టే స్వీకరించబడతాయి. కనుక మనం ఈ చివరి 10 రోజుల్లో మరింత శ్రద్ధాశక్తులతోటి ఈ 10 రోజులు గడిపే యొక్క ప్రయత్నం మనం చెయ్యాలి. అలాగే ఈ ఘనమైన రెయి ఏదైతే లైలతో కదులు ఉందో ఆ రెయిని ఎలాగైనా మనం ఒడిసి పుట్టుకోవాలి, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనక ఈ తపన తాపత్రయం అనేది మనందరిలోనూ ఉండాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకుని సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికి కూడా సాధించడమే కాకుండా ఈ యొక్క సంవత్సర యొక్క లైలతుల కథని అల్లాహ్ సుబ్హానహు తఆలా మా అదృష్టంలో రాసి పెట్టాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజజాకుమ్ అల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.